సంచలన వ్యాఖ్యలు చేసే విషయంలో మిగిలిన బీజేపీ కేంద్ర మంత్రుల్లో నితిన్ గడ్కరీ ముందుంటారు మోడీ సర్కార్ మీద పరోక్ష పంచులు వేసే సాహసవంతుడిగా ఆయనకు పేరుంది మాటలో కంటే చేతలో తన సత్తా చాటే కేంద్ర మంత్రిగా గడ్కరీకి ఇంకా మంచి పేరుంది అలాంటి ఆయన అప్పుడప్పుడు ఓపెన్ అవుతుంటారు అలాంటి ఆయన తాజాగా తమ రాజకీయ ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీలో చేరే కన్నా బావిలో దుక్కి చనిపోవడమే మేలన్న విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు తనను కాంగ్రెస్ పార్టీలో చేరాలని దివంగత కాంగ్రెస్ నేత శ్రీకాంత్ జిత్కర్ కోరినప్పుడు తాను అందుకు నో చెప్పినట్లు తెలిపారు కాంగ్రెస్ పార్టీలో ఏళ్లలో పనిచేసే కన్నా పేర్కొన్నారు కేంద్రంలోని మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తయిన నేపథ్యంలో బీజేపీ తొమ్మిదేళ్ల పాలనపై మహారాష్ట్రలోని బాంద్రాలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు ఈ సందర్భంగా తన పొలిటికల్ లైఫ్ లో తొలినాళ్ల గురించి ఆయన మాట్లాడారు తన లైఫ్ అంతా సంఘ పరివారతో ముడిపడి ఉన్న నాయన ఏబీవీపీ నుంచి విద్యార్థి నాయకుడిగా మొదలైన తన జీవితం సంఘ పరివారంలో విలువలతో కూడిన రాజకీయ జీవితం అలవడిందన్నారు అరవై ఏళ్ల క్రితం గరీబ్ హఠావో అన్న నినాదాన్ని కాంగ్రెస్ చేసినా ఏమీ చేయలేకపోయిందని కానీ మోడీ సర్కార్ మాత్రం దేశాన్ని అసలైన ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దటంలో సక్సెస్ అయ్యారంటూ పొగడ్తల వర్షం కురిపించటం గమనార్హం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్